వెల్కమ్ టు కాఫీ విత్ శోభ. ఓకే, ఇందాక చెప్పినట్టు నా క్వశ్చన్స్ ఇస్తే అయిపోయింది, ఇక్కడ ఉన్న ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా అయిపోయింది. ఇంకా ఇక్కడ ఉన్న వీళ్ళ దగ్గర కొన్ని క్వశ్చన్స్ అయితే నీకు అడగాలని అనుకుంటున్నారు. సో మీరు అందరూ రెడీనా? హాయ్. హాయ్. యాక్చువల్లీ మీ ఫ్యాన్ అనమాట, నేను చాలా ఇష్టం అనమాట, బిగ్ బాక్స్ లో చూసాను మిమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్. మీకు మ్యారేజ్ అయింది కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఇప్పుడు లవ్ బ్రేకప్స్ చాలా అవుతున్నాయి కదా ఈ జనరేషన్ లో, సో బ్రేకప్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి లవర్స్ మీద కానీ? చాలా పెద్ద క్వశ్చన్. బ్రేకప్స్ నేనైతే ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఎక్కువ చూడట్లేదు, నాకు సంబంధించిన నా సర్కిల్లో కూడా. సో చాలా మూవ్ ఆన్ అయిపోతున్నారు జనాలు. హాయ్ మేడం, నా పేరు చందు. హాయ్ చందు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినాక అది కల వచ్చిందా మేడం? మనం బిగ్ బాస్ హౌస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ అనేది ఒక ఎమోషన్ అనమాట. సో బయట చూసే వాళ్ళు మీరు ఎంత అభిమానిస్తున్నారు, లోపలికి మేము వెళ్ళి ఆడిన తర్వాత మాకు చాలా కనెక్ట్ అయిపోతారు ఆ జనాలు కానీ ఆ ఎన్విరాన్మెంట్ కానీ ఎవ్రీథింగ్. సో మాకు బయటకు వచ్చాక కూడా నెక్స్ట్ డే ఎలిమినేషన్ తర్వాత నేను హోటల్లో ఉన్నా కూడా నేను నిద్రలోనే అంటున్నానంట, బిగ్ బాస్ సాంగ్ ప్లీజ్ సాంగ్ ప్లీజ్ అని. సో మళ్ళా షాడో లేపి బయటకు వచ్చేసామా మనం లోపలేమో అని అనింది. సో అలాగే నాకు అనిపించింది 6 మంత్స్ దాకా నాకు ఆ ఫోబియా అనేది అలాగే ఉనింది. సో నాకు కలలో కూడా రావడము ఏది అంటే ఆ దీని నుంచి వస్తాం కదా బయట ఆ వైబ్స్ నుంచి, సో అది అంత ఈజీగా పోదన్నమాట. నాకైతే 6 మంత్స్ వరకు ఉనింది అలాగే. యాక్చువల్లీ ఒక అమ్మాయిని పడే లవ్ లో పడేయాలంటే ఎలాంటి క్వాలిటీ? అది నువ్వు నన్ను అడుగుతున్నావా? ఎవరిని పడేయలేదే నాకు తెలీదు. సో నేను ఎలా పడిపోయానో అది చెప్తున్నాను. సో ఒక అమ్మాయిని మంచిగా కేర్ చేయి, రెస్పెక్ట్ చేయి, ఓకే? ఈ రెండు ఇస్తే చాలా అమ్మాయిలకి పడిపోతారు. హాయ్ అక్క. హాయ్. పెళ్లికి ముందు చాలా ప్రపోజల్స్ వచ్చాయండి అక్క, ఇప్పుడు పెళ్లి అయ్యాక వస్తున్నాయా లేక తాగిపోయినాయి? ఇప్పుడు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయో లేవో నాకు తెలియదు. పెళ్లికి ముందు కూడా చాలా తక్కువ నాకు ప్రపోజల్స్, మోస్ట్లీ నేను చూసుకోలేదేమో నాకు తెలియదు. బిగ్ బాస్ తర్వాత ఫుల్ కొంచెం కెరియర్ మీద కాన్సన్ట్రేషన్ వల్ల ఎవరి మీద పోలే, లవ్ మీద అయితే అసలు పోలేదు. సో దాని తర్వాత కొద్దిగా వెళ్ళింది. సజెస్ట్ చేయాలంటే లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? లవ్ కమ్ అరేంజ్ చేసుకో, చాలా బాగుంటది. పెద్ద స్క్రీన్ లో ఎప్పుడు చూడొచ్చాక? చూస్తాం. ఇది నాకు కూడా క్వశ్చన్ ఏ, బట్ ఐ కమ్ బ్యాక్ అగైన్ సీరియస్లీ. సో నా మ్యారేజ్ తర్వాత సెకండ్ ఇన్నింగ్ ఎలా ఉంటుందో నాకు కూడా క్వశ్చన్ మార్కే కాబట్టి లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఆల్ ది బెస్ట్ అక్క. థాంక్ యూ సో మచ్. హాయ్ అక్క. హలో. మై క్వశ్చన్ ఈజ్, మీరు మ్యారేజ్కి ముందు మీ హస్బెండ్కి కిస్ చేశారా? ఎప్పుడు చేశాను, ఎక్కడ చేశాను అని అంటే, కిస్ చేయకుండా లవ్ అయితే స్టార్ట్ కాదు ఎవరికి ఆబ్వియస్గా. ఆ ఎమోషనల్ టచ్ అనేది ఉండాలి కంపల్సరీ. సో ఆ తర్వాతే, సో నేనైతే మీట్ అయినా వి బోత్ గాట్ ఫిక్స్డ్ లైక్ ఓకే పెళ్లి చేసుకుందాం అన్న తర్వాతే ఫస్ట్ కిస్ అనేది అవుతుంది. వన్ మోర్ క్వశ్చన్, శ్రీ సత్య అండ్ మీరు బెస్ట్ మెమొరీ షేర్ చేయండి. శ్రీ సత్యది నాది బెస్ట్ మెమొరీ, బీబీ జోడి. చాలా బాగా ఉండుండే మేమిద్దరం, అంటే తనది నాది ప్రాక్టీస్ టైం అప్పుడు ఎవ్రీథింగ్ బాగుండేది. అప్పటి నుంచి నేను శ్రీ సత్య క్లోజ్ అయ్యాము యాక్చువల్లీ చెప్పాలంటే. హాయ్ అక్కా, దిస్ ఇస్ సుగుణ. హాయ్ సుగుణ. అక్క, మీరు మ్యారేజ్ అవ్వకముందు మీరు లాంగ్ డ్రైవ్ వెళ్ళారా? ఎవరికి తెలియకుండా వెళ్ళారు? ఎవరికి తెలియకుండా వెళ్ళాం. లాంగ్ డ్రైవ్ అంటే చాలా లాంగ్ డ్రైవ్, అది గోవా. అయిపోయిందా మీ అన్ని క్వశ్చన్స్? ఆన్సర్ ఇచ్చారా మేడం? ఓకే, డన్. వసు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శోభ, ఆఫ్టర్ సో లాంగ్. సీరియస్లీ, వెరీ వెరీ లాంగ్. సో నీకు ఎలా అనిపించింది కాఫీ విత్ శోభ షోకి రావడం? చాలా మైల్డ్ గా క్వశ్చన్స్, చాలా మైల్డ్ గా వెళ్ళిపోయింది, చాలా కూల్ గా వెళ్ళిపోయింది, చాలా ఫన్ గా వెళ్ళిపోయింది గేమ్స్ అన్ని. చాలా బాగా చేస్తున్నావు సీరియస్లీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొత్త లైఫ్ ని స్టార్ట్ చేసావు. ఓకే, ఐఎమ్ సో సారీ, నా పెళ్లికి పిలవలేదు, మళ్ళీ కావాలంటే పెళ్లి చేసుకుంటాను.
హ్యాపీ మ్యారీడ్ లైఫ్, వన్స్ అగైన్ హ్యాపీగా ఉండు. అండ్ ఏంటంటే, షో ఎండ్ చేయకున్న ముందు మా షోలో ఏంటంటే, మనము ఇచ్చే ఈ కాఫీ మగ్ని పట్టుకొని ఒక మంచి పోజ్ అయితే ఇవ్వాలి. నైస్. సో చూసారు కదా, ఈ రోజు ఎపిసోడ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. ఐ హోప్ మీకు కూడా ఎపిసోడ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మిమ్మల్ని నేను నెక్స్ట్ వీక్ ఇంకొక సూపర్ సెలబ్రిటీతో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్, కాఫీ విత్ శోభ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.